హైదరాబాద్ ను కుండపోత వాన వణికించింది. నిన్న రాత్రి నగరంలో ఒక్కసారిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లా పాపలను చేతిలో పట్టుకుని తిండి తిప్పలు లేకుండా వరద నీటిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అత్తాపూర్ ప్రధాన రహదారి పూర్తిగా నీటి మునిగింది. డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముసారాంబాగ్ బ్రిడ్జ్ మళ్లీ నీటి మునిగింది. ఎంజే మార్కెట్ రోడ్డు చెరువును తలపిస్తోంది. శంషాబాద్ ఆర్టీసీ బస్టాండ్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇక రాజేంద్రనగర్ లో పరిసరాల్లో కురుస్తున్న వర్షానికి పలు రహదారులు చెరువులను తలపించాయి. 4 గంటలకు పైగా కురుస్తున్న వర్షంతో రోడ్లపై మోకాళ్ల లోతు వరద నీరు చేరింది. దీంతో పలు ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప వర్షం సమయంలో ఎవరూ బయటకు రావద్దని పేర్కొంది. ఇక పురాతన ఇళ్లకు సమీపంలో ఉండొద్దని సూచించారు. తగ్గిపోయింది ఇంకేం లేదు.